ఆరకమైన అవగాహన వస్తాను అర్థమైంది. పాత క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ ఉండాలి ఖచ్చితంగా. అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ ఏంటంటే ఈ అర్థమెటిక్ ఉంటుంది కదా, అర్థమెటిక్ అనేది టైం ఇంపార్టెంట్ అన్న, నాలెడ్జ్ కంటే కూడా టైం ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎంత ఉండాలి, స్పీడ్ అంతే ఉండాలి. మీరు ఒక 100 క్వశ్చన్లు అర్థమెటిక్ ఉంటే 3 గంటలలో అర్థం చేస్తారు. దాన్ని హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో ఎట్లా చేయాలనేది మీరు కోచింగ్ తీసుకోవాలి. దాని మీరు ప్రాక్టీస్ చేయాలి. షార్ట్ కట్ మెథడ్స్ అండి. ఈ షార్ట్ కట్ మెథడ్ లేకపోతే అర్థమెటిక్లో మనం రాయించలేము. అంటే ఫస్ట్ మీకు మొత్తం తెలిసి ఉండాలి, తర్వాత షార్ట్ కట్ నేర్చుకోవాలి. ముందుకు షార్ట్ కట్ నేర్చుకుంటే కష్టం. ఫస్ట్ మొత్తం తెలుసుకోవాలి, తర్వాత షార్ట్ కట్ నేర్చుకోవాలి. అర్థమెటిక్లో బాగా పర్ఫెక్ట్ అవ్వాలంటే ఆది సంగ్రహాలు గుర్తుంటారు కదా, ఆలెవల్ అవసరం లేదు సార్, మీకు ఏ లెవెల్ అవసరం అనేది చెప్తారు. అంటే ఈ ఎస్ఐ జనరల్ ఎస్ఐ ఎగ్జామ్ వీళ్ళ కోసం అయితే ఆది సంగ్రహాలు ఉంటుంది అనుకోండి, ఇంత ఉంటుంది అర్థమెటిక్. ఇక భారతదేశంలో ఏ అర్థమెటిక్ అడిగినా దాని నుంచి అడుగుతారు, వేరేదే అడుగుతారు. ఏ కోచింగ్ సెంటర్ అయినా అదే చెప్తారు. దాంతోపాటు మన టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు మారినాయి. పాఠ్య కూడా చాలా బాగుంటుంటాయి జనరల్ నాలెడ్జ్ పర్పస్ ఒక 3 ఇయర్స్ ఇవ్వాలి. సో ఈ తెలుగు అకాడమీ బుక్స్ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి, తెలుగు అకాడమీ కానీ సిబిఎస్ఈ కానీ ఇవి కూడా. సో ఈ రకంగా ముందుకెళ్ళండి. కొందరు ఏంటంటే మనం ఫస్ట్ డిగ్రీ చేస్తూ ఉంటారు, అరే నీకు ఏడు వస్తుంది రా, నీకు కానీ రాదు, నువ్వు ఏం అప్లై చేస్తావు, నీకు చెస్ట్ లేదు, నీకు హైట్ లేదు, నీకు లాంగ్ జంప్ రాదు. మనం దుఃఖంగానే ఆ పోల్ కలిగినప్పుడు రాడు అయిపోయినా ఎప్పుడైతే ఇది ఆ నెల నుంచి అస్తనే లేదండి. చాలా వాళ్ళు టెక్నిక్స్ ఉంటాయి ఫిజికల్లో, గుడ్డిగా ఇస్తూ ఉంటారు కొందరు ఇంటి దగ్గర అక్కడికి కరెక్ట్ కాదు. మీకు ఖచ్చితంగా సపోర్టర్ ఉండాలి. సపోర్టర్ ఏది మన ఇక్కడ సెంటర్ పాయింట్ సపోర్టర్ ఉండాలి. మీ ఫిజికల్ ట్రైనర్ ఎట్లయితే అది మాత్రమే చేయాలి, అంతకన్నా ఎక్కువ అయితే తక్కువ అయితే ఫిజికల్ ట్రైనర్ ఎక్కుతాడు. నువ్వు ఫస్ట్ కొంత రన్నింగ్ చేయరు, వామప్ చేయరు, ఏం చేయరు, వాడు హై జంప్ దూకుతాడు నాకు పడతలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు. ప్రతిదాని ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం మనం ముందుకెళ్తే దాంట్లో మనం రాణించగలుగుతాం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లే ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్టర్ చెప్పేది జాగ్రత్తగా నేర్చుకోండి. డిసిప్లిన్ ఇంపార్టెంట్. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మానేయండి. మీరు ఒక్కసారి ఉద్యోగం పట్టిన తర్వాత మీ సొసైటీలో మీ రెస్పెక్ట్ మారుతుంది, మీ ఇన్కమ్ మారుతుంది, మీ ఎకనామికల్ సిచ్యువేషన్ బాగుపడుతుంది, మీ రెస్పెక్ట్ బాగుంటుంది. ఒక జాబ్ వచ్చిన తర్వాత అన్నీ మారిపోతాయి సొసైటీలో. మీకంటే ఒక నమ్మకం వస్తుంది, మీకంటే ఒక వెహికల్, ఒక హౌస్, ఇవన్నీ కూడా మీ పిల్లలు, మీ భార్య అందరూ కూడా హ్యాపీ ఉండేలా, మీ తల్లిదండ్రులు ఆ రకంగా ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ ఎన్ని నెలలు చదవాలా బాబు, ఎంత పరిగెత్తాలని ఒకటి. ఒకటి ఫిజికల్గా మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఈ ఫిజికల్ అనేటువంటిది కేవలం ఎగ్జామ్ కోసమే కాకుండా మీ ఆరోగ్యం కోసం కూడా బాగా ఉపయోగపడుతుంది. మీ హెల్త్ కోసం, హెల్త్ కాన్షియస్నెస్ పర్పస్లో ఇప్పుడు మాకు ఒక్కోసారి ఎక్సర్సైజ్ చేద్దామంటే మాకు టైం దొరకదు. మీరు అదృష్టవంతులు అనుకోవాలి. ఆ ఎక్సర్సైజ్ని మీరు ఒక వరంగా భావించండి. అంటే నేను ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నా ఈరోజు అంటే అదొక అదృష్టంగా భావించి మీరు ప్రతిరోజు మంచి హార్డ్ వర్క్ చేయండి, మంచి ఫిజిక్ని కూడా మీరు ఎప్పుడు లైఫ్ లాంగ్ అది యూజ్ అయితే. ఓకేనా, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.